విజ్ఞాన్ గారు అన్స్టాపబుల్ ఒక ప్రోమో అనేది రిలీజ్ అయింది, అప్పుడు అందులో అల్లు అర్జున్ గారు ఉండడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, ఆడపిల్లలకి ఏమైనా జరిగితే నేను ఆలోచించను అన్న ఆ సెగ్మెంట్ వాళ్ళకి నేను హెల్ప్ తోడుగా ఉంటాను ఆ సెగ్మెంట్లో మాట్లాడారు అల్లు అర్జున్ గారు. సో దీనికి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సంఘటన గురించి ఒక లింక్ పెడుతున్నారు. ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతాయి, మన లాస్ట్ ఒకటి 1-2 మంత్స్ చూసినట్లయితే 4-5 ఇన్సిడెంట్స్ అనేది మనం జరిగిన సంఘటనలు మనం చూసాం. సో ఆ ఇన్సిడెంట్కి స్పందించని వ్యక్తి ఇక్కడ ఎందుకు స్పందించారు? ఈవెన్ అక్కడ కూడా ఆడపిల్లలే కదా, అందులో కూడా అది కూడా అక్కడ కూడా మీ సినిమాలు చూస్తారు కదా, ఇదే దీన్ని మీ ఎవరైతే మీ ఫ్యామిలీ ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు అని అంటూ అల్లు అర్జున్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ అన్న ప్రతిపక్ష హోదాలో ఉన్నాడా, లేకపోతే ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నాడా, లేకపోతే గెలిచి ఇంకో పార్టీలో ఉన్నాడా? ఈయన సినిమాలు అక్కడ కూడా చూస్తారు కదా, ఆయన ఎంత కొంత రెస్పాన్సిబిలిటీ ఉండేది కదా ఇండస్ట్రీలో ఒక్కటేనా? నేను అదే చెప్తున్నాను, నేను అమ్మాయిలకి ఏదైనా జరిగితే నేను ముందుంటాను అన్నాడు. తన దరిదాపుల్లో జరిగింది, సినిమా ఇండస్ట్రీలో జరిగినప్పుడు తను అండగా ఉన్నాడు, బయట సమాజంలో జరిగినప్పుడు వాటిని పట్టించుకోవడానికి రాజకీయ నాయకులు ఉన్నారు, అంతే. ఈయన రాజకీయంలో లేడు కదా, రాజకీయంలో ఉంటే రాజకీయ నాయకుల గురించి అడుగుతాడు. ఎక్కడైనా మహిళ కదా, ఎక్కడైనా మహిళ, ఇదే చెప్తున్నాను. దేన్నైనా సరే అంటే ఎందుకు, ఉక్రెయిన్లో కూడా మహిళ ఉంటుంది, అక్కడ ఎవరికో ఏదైతుంది. మొన్న రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వల్ల ఎంతోమంది మహిళలు చనిపోయారు. అల్లు అర్జున్ నువ్వు ఎందుకు ఉక్రెయిన్ రష్యా గురించి మాట్లాడలేదంటే దానికి ఏమైనా అర్థం ఉందా? నేను పక్కన ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. పక్కన ఉన్న రాష్ట్రం గురించి అంటే మహిళే కదా, మహిళే కదా అన్నప్పుడు అక్కడ కూడా మహిళే కదా, అమ్మ మాట్లాడాలి కదా. అంటే అదే మహిళలు ఈయన సినిమాలు కూడా చూసి ఆదరించుతున్నా వన్ ఆఫ్ ది ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు కదా. వీళ్ళు అల్లు అర్జున్ గారు ఎందుకు స్పందించట్లేదు, జపాన్ లో కూడా డిప్యూటీ సీఎం గారికి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అన్నట్టుగా కూడా క్వశ్చన్ చేస్తారు. అదే ఎందుకు చెయ్యాలి అనేది అడుగుతున్నాను. మొన్న అమెరికా ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లకి అన్యాయం జరిగితే, అమెరికాలో మొన్న ఒక తెలుగు ఆవిడ కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది, లేదా ఇంకొక ఆవిడని ఎవరో వచ్చి జాకెట్ చింపారు, అల్లు అర్జున్ ఎందుకు ప్రశ్నించట్లేదు ట్రంప్ని అంటే ఏంటి, దానికి ఏమైనా అర్థం ఉందా? అక్కడ కూడా మహిళే కదా, అంటే రెండు పక్క రాష్ట్రాల్లో ఇదేంటి అంటే, మనిషిని టార్గెట్ చేసి అనాలి అనుకుంటే ఏమైనా అనొచ్చు, అర్థం చేసుకుంటే అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి. సో ఈయన చెప్పింది ఏంటి, ఇండస్ట్రీలో తన కళ్ళ ముందు తన సినిమా సెట్లో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, తన సినిమా సెట్లో, ఓకేనా, ఒక మాస్టర్ వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ సినిమా సెట్కి రెస్పాన్సిబుల్ తను, అయితే నిర్మాత మాట్లాడాలి, లేదా హీరో మాట్లాడాలి, లేదా డైరెక్టర్ మాట్లాడాలని అంటే పెద్ద మనుషులే మాట్లాడాలి. అక్కడ ఆయన పెద్ద మనిషి కాబట్టి కనీసం ఆ అమ్మాయికి న్యాయం చేస్తాను, అమ్మాయిలకి ఏమన్నా అయితే నేను చూస్తూ ఊరుకోలేనండి అన్నాడు. అలా అనుకుంటే అల్లు అర్జున్ పుట్టినప్పటి నుంచి ఎంతోమంది అమ్మాయిలకి ఎన్నెన్నో అయ్యాయి, ప్రతిదానికి అల్లు అర్జున్ నువ్వు ఎందుకు స్పందించలేదు అంటే ఏం మాట్లాడతావు? ఇప్పుడు అదే ఇటు తీసుకొచ్చి జానీ మాస్టర్ వర్సెస్ అమ్మాయికి విషయంలో అమ్మాయికి అన్యాయం జరిగింది కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అంటే ఏంటి అర్థం ఏంటి? అలా ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిల మీద ఐ మీన్ సంథింగ్ బ్యాక్ ఎండ్ చాలా జరుగుతుంది, అప్పుడు ఎంతో కొంత స్పందించాలి కదా మరి అల్లు అర్జున్. ఆఫ్ కోర్స్ అప్పుడు స్పందించలేదని మనకు తెలియదు కదా, ఇప్పుడు అంటే ఒక న్యూస్ వచ్చింది కాబట్టి తను చెప్పుకున్నాడు కాబట్టి మనకు తెలిసింది అమ్మాయిలకి ఏమైనా జరిగితే నేను ఇలా ఉంటాను అండి. గతంలో కూడా ఆయన చాలా మందికి చాలా చేసి ఉండొచ్చు, వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అవునండి మాకు అల్లు అర్జున్ ఇలా హెల్ప్ చేశారంటే మనకు తెలుస్తుంది, లేదు మాకు ఇట్లా ఉంటే అల్లు అర్జున్ స్పందించలేదండి అని వాళ్ళు కంప్లైంట్ చేసినా మనకు తెలుస్తుంది. అలా కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు, చెప్పుకున్న దాఖలాలు లేవు, కాబట్టి ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు అనవసరంగా ఇప్పుడు అల్లు అర్జున్ మీద బురద జల్లడం కాకపోతే. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. ఈటీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.